రోజు మన కూరలు స్నాక్స్ పూరీలు చేసుకుని బోర్ కొట్టింది కదా, ఈరోజు మనము ఆంధ్రమాతని పూజిద్దాం. ఆంధ్రమాత అంటే గోంగూర, ఇది అందరికి చాలా ఇష్టం. గోంగూర పచ్చడి అంటే ఇవాళ అది చేద్దాము. సో మనము గోంగూరని పొద్దున ఒక 12 కట్టలు కొన్నాను, అంత ఇంత ఆకు వచ్చింది 12 కట్టలకిను, మీడియం సైజు కట్టలు. దాన్ని శుభ్రంగా ఆకులన్నీ ఒలిచి కడగాలి. కడిగిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టాలి. ఇగో చూసారా, ఇలాంటివి ఏమైనా వస్తే మధ్యలో తీసేయాలి, ఇలాంటి పుల్లలు ఉంటే బాగుండదు. ఎక్కడన్నా ఒకటి రెండు ఉంటే పర్వాలేదు, కానీ మొత్తం అంతా ఉంటే బాగుండదు. ఇది బాగా ఆరిన తర్వాత సన్నగా తరగాలి. మన గోంగూర ఆకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం నూనెలో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక ముక్కుల్లో నూనె వేసి వేడి చేశాను, వేడెక్కింది. ఈ గోంగూర వేసి మగ్గించేసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేద్దాము, ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే మన ఆకు ఎక్కువ కనపడుతుంది కదా, కొంచెం ఉప్పు ఎక్కువ వేసేస్తాము, ఎక్కువ పడుతుందేమో అనుకుని. ఇది కొంచెం మగ్గినది కరెక్ట్ క్వాంటిటీ తెలుస్తుంది, అప్పుడు ఉప్పు వేద్దాము. కింద వేసిన ఆకు మగ్గిన కొంచెం తిప్పు తప్పింది. ఆకుకూరలకి అన్ని ఆకుకూరలకి ఉప్పు ఎక్కువ పట్టండి. గోంగూరకి ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం పడుతుంది, అయినా కూడా ఎక్కువ ఉందని మనం వేసేస్తామని భయం తోటి వేయట్లేదు. అందరూ అలా చేస్తారనే కానీ నేను మాత్రమే ఆకుకూరలకి కొంచెం మగ్గిన తర్వాత వేస్తా ఉప్పు. ఇలా ఒక కింద పైన కలుపుకొని మగ్గనిద్దాం. చూసారా, 5 నిమిషాలు మగ్గిపోతుంది గోంగూర. కొద్దిగా వేస్తే ఇష్టం, అందుకే నేను వేస్తున్నాను. చాలా మంది వెయ్యరు, కొంచెమే. చూసారు కదా, కొద్దిగా వేసుకున్నాను. ఈ గోంగూరలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. విటమిన్స్ ఏ బి సి ఉన్నాయి, అలాగే కాల్షియం ఐరన్ ఉంటాయి. ఇది ఎనీమియా పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, మళ్ళీ డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిది. ఎందుకంటే నాకు ఎనీమియా ఉండేది, నేను గోంగూర చాలా తిన్నాను, నాకు అది బాగా తెలుసు. మిగిలినవన్నీ విన్నవేను. అలాగే విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో, కంటికి చాలా మంచిది. అంటే మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేద్దాము. కొంచెం బాగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా. అలాగే స్టవ్ కట్టేసే ముందు కొంచెం ఉప్పు వేద్దాము. చెప్పాను కదండి, కొంచెం గోంగూర మాత్రం పులుపు ఉప్పు లేని కొంచెం ఉప్పు పడుతుంది. నెల ఉండాలంటే మాత్రం ఉప్పు కొంచెం పడుతుంది. ఇది ఎలాగో కొంచెమే ఉంది కాబట్టి పర్వాలేదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు, జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. దానికి ముగ్గుడు పెట్టి నూనె వేడి చేశాను. అందులో ఫస్ట్ ఇంగువ, ఇంగువ కొంచెమే వేస్తున్నాను అండి. నేను పోపులో వెల్లుల్లిపాయలు వేస్తాను, నేను కొంచెమే ఇంగువ వేశాను. అలాగే ఒక స్పూన్ ఉంటాయేమో ఇవి మెంతులు, మెంతులు వేశాను. అలాగే ఆవాలు, ఇది కూడా ఒక స్పూన్ ఉంటుంది, పెద్ద స్పూన్ ఉంటుంది. ఇవి రెండు ఫస్ట్ వేయించుకున్నాను. ఇది వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు మెంతులు చిక్కటలు పెడుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుందాము. కారం సరిపడ ఎండుమిరపకాయలు వేయచ్చు, కానీ నేను ఎండుని కొంచెం తగ్గించి వేస్తున్నాను. నేను ఎందుకంటే కలర్ కోసము ఎర్ర కారం కూడా వేస్తాను, అదే మిరపకాయలు తగ్గించి వేశాను. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము. ఇది ఆరిన తర్వాత అన్ని కలిపి గ్రైండ్ చేసుకుంటాను, తర్వాత ఫైనల్ గా సాలిడ్ వేయాలి. గ్రైండ్ చేసుకుందాం. ఇలాగ పొడి చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము గోంగూర వేసుకోవాలి. మిక్సీ జార్లో మన గోంగూర కూడా వేసేసాను, దానికి పైన కారం నేను చెప్పాను కదా కలర్ కోసం వేస్తాను కొంచెమని, అది కూడా వేసాను. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం. గోంగూర పచ్చడి రుబ్బేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేయాలి.
ప్రారంభించి ఒక మూకుడులో నూనె వేసి వేడి చేశాను. నూనె కూడా పల్లి నూనె వేశాను, వేరుశనగ నూనె, అయితే పప్పు నూనె కూడా వేయచ్చు. ఈ రెండు అయితే టేస్ట్ బాగుంటుంది, రిఫైన్ ఆయిల్ అయితే అంత బాగుండదు. ఇప్పుడు పోపులో కొంచెం ఆవాలు వేద్దాం. ఆవాలు చిటపట్లు అంటున్నప్పుడు నాకు వెల్లిపాయలు అంటే ఇష్టము, ఇది వేసుకుంటున్నాను. ఇది తినని వాళ్ళు వేయక్కర్లేదు, అప్పుడు ఇంగు వేయాలి. ఇది వేసేద్దాం. వెల్లుల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసేద్దాం. యాక్చువల్గా బోక్ తీసుకొచ్చి పచ్చడిలో కలిపేయచ్చు, కానీ ఇలా చేయడం వలన ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందులో వేసి ఒక్క నిమిషం తిప్పేసి మనం స్లో కట్టేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు కట్టేసి కలిపేసి కట్టేసుకోవచ్చు. మన ఆంధ్ర మాత గోంగూర పచ్చడి రెడీ. ఇందులో నువ్వులు కూడా వేయించి పొడి కొట్టి వేసుకోవచ్చు, కమ్మగా బాగుంటుంది. కానీ ఇప్పుడు వేయలేదు నేను.